ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ప్రకటిస్తూ అద్దంకి దయాకర్ కి మరోసారి షాక్ ఇచ్చింది. ఎమ్మెల్సీ నామినేషన్ల గడువుకు ఒక రోజు ముందు అద్దంకి దయాకర్ ను పక్కన పెట్టేసి మహేష్ కుమార్ గౌడ్ కు కాంగ్రెస్ హైకమాండ్ అవకాశం అయితే కల్పించింది. మహేష్ కుమార్ గౌడ్ తో పాటు బల్మూరి వెంకట్ పేర్లను ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఈ నెల 29న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ మేరకు కాంగ్రెస్ ముఖ్య నేతలు ఇద్దరు అభ్యర్థులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఇన్పుట్ ఎడిటర్ సంజయ్ జాయిన్ అవుతున్నారు. సంజయ్, లాస్ట్ మూమెంట్ వరకు కూడా అద్దంకి దయాకర్ కి డెఫినెట్లీ ఎమ్మెల్సీ సీట్ దక్కబోతుంది అని ప్రచారం అయితే జరిగింది. అందరూ అనుకున్నారు కంపల్సరీ అద్దంకి దయాకర్ కి ఈసారి ఎమ్మెల్సీ కన్ఫర్మ్ అని. కానీ లాస్ట్ మూమెంట్ లో ఏం జరిగింది? ఎందుకని తెర మీదకి మహేష్ కుమార్ గౌడ్ పేరు ఎందుకు వచ్చింది? సౌమ్య, మొత్తం మీద ఎమ్మెల్యే కోటల్లో ఉన్నటువంటి రెండు ఖాళీలు ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇంతకుముందుకే వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగా అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు అభ్యర్థులను ఈరోజు ఏఐసీసీ ఈరోజు ఇద్దరు అభ్యర్థుల పేర్లను ప్రకటించడం జరిగింది. అందులో మహేష్ కుమార్ గౌడ్ ఒకరైతే, రెండో వ్యక్తి ఎన్ఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నటువంటి బల్మూరు వెంకట్, ఈ ఇద్దరు పేర్లు ఖరారు చేస్తూ అది జాతీయ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఉన్నటువంటి జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ ఈ యొక్క అంటే ఈ పేర్లని అనౌన్స్ చేసేసి గాంధీభవన్ పంపించడం జరిగింది. గాంధీభవన్ నుంచి వాళ్ళకి సమాచారం ఇవ్వడము, వాళ్ళు అడావుడిన గాంధీభవన్ చేరుకొని మహేష్ కుమార్ గౌడ్తో పాటు బల్మూరు వెంకట్ వీళ్ళిద్దరు నామినేషన్లకు సంబంధించినటువంటి లైన్ క్లియర్ అయిందని చెప్పుకోవాలి. రేపు ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్నటువంటి అక్కడ నామినేషన్ ఏయనున్నారు వీళ్ళిద్దరూ. ఇందులో భాగంగా అంటే రేపు జరిగేటటువంటి లాస్ట్ చివరి రోజు, రేపు 18వ డేట్ నాడు నామినేషన్కి అంటే ఎమ్మెల్యే కోటకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థులది నామినేషన్ రేపు ముగుస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు ప్రకటన చేసేసి ఈరోజు వీళ్లకు బీఫాములు ఇచ్చే కార్యక్రమం కూడా అది గాంధీభవన్ వర్గాలు కూడా ఇప్పటికే దీనిపైన కొంత చర్చ అయితే జరిగింది మొత్తం మీద. ఎందుకంటే పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి మాత్రమే బీఫాములని అది ఇష్యూ చేయాలి. అందులో భాగంగా బీఫాములకు సంబంధించినటువంటి రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈయన విదేశీ పర్యటనలు ఉండడం వల్ల దీనికి సంబంధించినటువంటి ఇద్దరు బీఫాములకు సంబంధించినటువంటి ఎవరు ఇవ్వాలి అనే తర్జన భర్జన కొంతసేపు తర్జన భర్జన అవ్వడం జరిగింది. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి జగ్గారెడ్డి ఈ రెండు నామినేషన్లకు సంబంధించినటువంటి బీఫాములను ఈరోజు సాయంత్రం కానీ రేపు మార్నింగ్ కానీ వీళ్ళిద్దరికి ఇచ్చే అవకాశము చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే సమయం లేదు, రేపు సాయంత్రం 5 గంటల లోపల వీళ్ళు నామినేషన్లు ఇవ్వాల్సి ఉంటుంది. 19వ డేట్ నాడు దీన్ని పరిశీలించబడి ఉంటుంది. అందులో భాగంగా దీనికి సంబంధించినటువంటి ఇప్పటికీ 25 మంది ఎమ్మెల్యేలు ఒక్కొక్క క్యాండిడేట్కు వాళ్ళ సంతకాలు పెట్టేసేసి అంటే మహేష్ కుమార్ గౌడ్కి ఒక 25 మంది, బల్మూరు వెంకట్కి సంబంధించినటువంటి 25 మంది సంతకాలతో కూడినటువంటి పేపర్స్ను కూడా గాంధీభవన్కు అందజేయడం జరిగింది. గాంధీభవన్కు సంబంధించినటువంటి అంటే కొంతమంది సీనియర్ నాయకులు కూడా ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి అంటే ఈ పేర్లు ఎవరెవరు ఎవరెవరికి ఇవ్వాలి, అది ఓటు వేయాలి ఎమ్మెల్యేలు అనే దాని మీద కూడా దీనిపైన కూడా కొంత చర్చ జరిగింది. సుమారు నిన్నటి నుంచి ఈ తతంగం మొత్తం సాగుతుంది. ఓన్లీ పేర్లు యొక్క అంటే ఎవరిని అది కేంద్ర అధినాయకత్వం ఎవరిని ప్రకటిస్తుంది అంటే ఎవరి పేర్లను ప్రకటిస్తుంది ఆ పేర్లు మాత్రమే పెండింగ్లో పెట్టి దీనికి సంబంధించినటువంటి రెండు ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి పూర్తి వర్క్ను గాంధీభవన్ వర్గాలు ఇప్పటికే పూర్తి కంప్లీట్ చేసిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా అంటే నామినేషన్ పత్రాలు కూడా రెడీ అయినాయి. నామినేషన్ పత్రాలకు సంబంధించినటువంటిది కూడా దీనిపైన అంటే లీగల్ అడ్వైజర్ ఉన్నటువంటి కొంతమందితో సంప్రదించడం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. ఒకటి అంటే ఇదంతా ఒక ఎత్తు అయితే మన్నటి వరకు ఉన్నటువంటి అద్దంకి దయాకర్ పేరు ఏదైతే ఉందో మన్నటి వరకు చెప్పుకున్నటువంటి అద్దంకి దయాకర్ పేరు ఎమ్మెల్సీ స్థానాల్లో అద్దంకి దయాకరు బల్మూరు వెంకట పేరే బలంగా వినిపించాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బీసీ అంటే మన జరిగినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్లో కూడా బీసీ వర్గానికి చాలా తక్కువ సీట్లు ఇచ్చాము, అందులో భాగంగానే బీసీలకు కొద్ది అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఇద్దరు బీసీ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు కనుక వీళ్ళిద్దరికి ఇవ్వడం జరిగింది సౌమ్య. యా, కానీ తుంగతుర్తి నుంచి టికెట్ ఆశించారు, మనందరికీ తెలుసు. స్వల్ప మెజార్టీతోనే ఆయన ఓడిపోయిన పరిస్థితి ఉంది అద్దంకి దయాకర్. సో అప్పుడు కాంప్రమైజ్ అయ్యారు, తుంగతుర్తి టికెట్ వదులుకున్నారు. ఆయనకు అధిష్టానం ఏదో ప్రామిస్ చేసింది, మంచి పదవి ఇవ్వబోతోంది అద్దంకి దయాకర్ కని ఒక ప్రామిస్ అయితే జరిగింది. కానీ ఎమ్మెల్సీ
ఎప్పుడైతే రెండు సీట్లు కన్ఫామ్గా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అనుకున్న తర్వాత మాత్రం కన్ఫామ్గా అద్దంకి దయాకర్ పేరు ఉంటుంది, ఇంకొకరు ఎవరన్న చర్చ జరిగింది. ఇప్పుడు పూర్తిగా అద్దంకి దయాకర్ పక్కకి వెళ్ళిపోయారు. మహేష్ కుమార్ గౌడ్ అండ్ బల్మురి వెంకట్ పేర్లు వినిపిస్తున్నాయి, అండ్ కన్ఫామ్ కూడా చేసేశారు. అసలు ఏం జరిగింది, ఇందులో రాజకీయం ఏంటి సంజయ్? అంటే స్వామి, ఇందులో రాజకీయ ఉద్దేశం అంటూ ఏం లేదు. ఎందుకంటే ఎన్నోసార్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ దీనిపైన చాలా క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే అద్దంకి దయాకర్ కూడా తన సీటుని త్యాగం చేశారు, అదేవిధంగా బల్మూరు వెంకట కూడా తన సీటును త్యాగం చేశారు. ఇలాంటి వ్యక్తులకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండదండలు ఉంటాయి, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వాళ్ళని ఆదుకుంటుంది అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి పదే పదే చెప్పడం జరిగింది. అందులో భాగంగా అద్దంకి దయాకర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నామినేటెడ్ పోస్ట్ కావచ్చు, లేకుంటే ఇప్పుడు కూడా గవర్నర్ కోటలో కూడా ఇంకా రెండు ఎమ్మెల్సీ స్థానాలు కల్పించే అవకాశం ఉంది. ఎందుకంటే అప్పుడు కూడా ఇచ్చే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఇప్పుడు అంటే ఒకటి, గవర్నర్ కోటలో ఇవ్వాలి అంటే కొంత వాళ్ళకు ఉన్నటువంటి రకరకాల, అంటే గతంలో కూడా అది కేసీఆర్ కూడా గవర్నర్ కోటకు సంబంధించినటువంటి అభ్యర్థులను కూడా రిజెక్ట్ చేయాలి. అంటే గవర్నర్ కోటలో ఎలాంటి అభ్యర్థులని గవర్నర్ సెలెక్ట్ చేస్తారు అనే దాన్ని కూడా కొంత డిస్కషన్ అయితే జరిగింది. అందులో భాగంగా గవర్నర్ కోటలో పంపించేటటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సామాజిక వర్గంలో వాళ్ళు చేస్తున్నటువంటి సహాయక చర్యలు కావచ్చు, లేకుంటే ప్రజాసేవకుల్లో అంకితమై ఉన్న వాళ్ళకు మాత్రమే గవర్నర్ కోటాల్లో ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది కనుక అందులో భాగంగా నిజంగా అయ్యే అద్దంకి దయాకర్కి అలాంటి అవకాశం వస్తుందంటే గవర్నర్ తీసుకునేటటువంటి నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా కోదండరాం పేరు కూడా గవర్నర్ కోటాల్లో వినిపిస్తుంది. నిజంగా రేపు జరిగేటటువంటి గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి వీళ్ళిద్దరు పేర్లు ఏమైనా ప్రతిపాదించే అవకాశం ఉంది అంటే రేవంత్ రెడ్డి తీసుకునేటటువంటి డిసిషన్ పైన, అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకునేటువంటి డిసిషన్ పైన ఆధారపడి ఉంటుంది. వీళ్ళు పంపించేటటువంటి లిస్ట్ ఏదైతే ఉందో ఏఐసీసీకి, ఆ లిస్టులో ఆధారంగానే ఉంటుంది. ఒకటి, వీళ్ళిద్దరిని ప్రకటించడం వెనుక కూడా చాలా కొంత తర్జనభర్జన పడడం జరిగింది. ఎందుకంటే ఎన్ఐసీ అధ్యక్షుడు ఉన్నటువంటి బల్మూరి వెంకట్, అదేవిధంగా హుజురాబాద్ నుంచి బై ఎలక్షన్లో కూడా ఓడిపోవడము, ఆయన హుజురాబాద్ నుంచి రెండుసార్లు టికెట్ ఆశించి భంగపడడము విషయం మనందరికి తెలిసింది. అందులో భాగంగానే మహేష్ కుమార్ గౌడ్ కూడా చాలా కాలం నుంచి కాంగ్రెస్ పార్టీని అంటుపెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశాలను అన్నింటినీ, కాంగ్రెస్ సంబంధించినటువంటి మంచి చెడులను, ఇలాంటి వ్యక్తులని సూచి చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే వాళ్ళని మనము అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ జాతీయ నాయకత్వం వీళ్ళిద్దరి వైపు మొగ్గు చూపుదని చెప్పుకోవాలి. సో మొత్తం మీద ఎవరికైనా కూడా అద్దంకి దయాకర ఇంకొకరు ఎవరైనా సరే కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా సరే, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే వ్యక్తులు ఎవరైనా సరే, కాంగ్రెస్ పార్టీ పూర్తి అండదండలు ఉంటాయి, కాంగ్రెస్ పార్టీ యొక్క సహాయ సహకారాలు అందరికీ ఉంటాయి అనే ఉద్దేశం అయితే ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలి. నిజంగా కూడా ఇప్పుడు జరిగినటువంటి ఈ యొక్క ఎమ్మెల్సీ ఇద్దరికి కాకపోవచ్చు, రేపు ఉదయం ఉన్నటువంటి నామినేట్ పోస్టులు కావచ్చు, గవర్నర్ కోటా కావచ్చు, రకరకాల అధికారంలో ఉన్న పార్టీ కనుక రకరకాల అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. అలాంటి అందులో భాగంగానే ఎవరైతే పదవులు రాలేదని భంగపడకుండా, పదవులు రాలేదని నిరాశపడకుండా వచ్చేటటువంటి వాటిని వాళ్ళకు అన్ని అవకాశాలు కల్పిస్తామనేసి ఇప్పటికే కాంగ్రెస్ వర్గాలు, గాంధీభవన్ వర్గాలు అయితే చెబుతున్నది సౌమ్య. ఎస్ ఆల్రెడీ సంజయ్, మొత్తం మీద అది తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అయితే అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అయితే ప్రకటిస్తూ అద్దంకి దయాకర్ కు మరోసారి షాక్ ఇచ్చింది. ఎమ్మెల్సీ నామినే